ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయన పేరు పెట్టబడిన జనులట తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తారు. స్తోత్రం. తగ్గించుకొని ప్రార్థన చేస్తారు. మనిషికి జ్ఞానం పెరిగిపోయింది, డబ్బు పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోతున్నాయి, రాను రాను తగ్గిపోతుంది. ఏంటంటే ప్రార్థన. ఒక సేవకుడికైనను ఒక విశ్వాసికైనను బలమునిచ్చేది, శక్తినిచ్చేది, అధికారమునిచ్చేది, మరి ముఖ్యంగా వీటన్నిటికంటే కూడా యేసుక్రీస్తు ఎదుట నిలవబడే ఆ యొక్క కృపనిచ్చేది ప్రార్థన. ప్రార్థన, ప్రార్థన. భయభక్తులు కలిగి ఉన్నావు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజమైన ప్రార్థన ఉందా? ప్రార్థించే అలవాటుగా, ప్రార్థించేది ఒక అలవాటుగా, జీవన సూత్రంగా మన జీవితంలో మమేకమైపోయి ఉందా? క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటే సరిపోదు. ప్రార్థన లేకపోతే అది ఖచ్చితంగా మనం క్రైస్తవులం కాదు, క్రీస్తు కలిగిన వాళ్ళం కాదు. యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాట అంట, ఆయనట కన్నీరు విడిచి రోధించి ప్రార్థన చేసి అంగీకరించబడి. ఈ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యము భయము కలిగింది. యేసు ప్రభు కూడా అంగీకరించబడ్డాడా? ఒకవేళ ఆయన అంగీకరించబడితే ఎలా అంగీకరించబడ్డాడు? ప్రార్థన. మరి మన సంగతి ఏంటి? ప్రార్థన లేకపోతే మనల్ని అంగీకరిస్తాడు దేవుడు? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎంతసేపు ప్రార్థనలో గడపగలుగుతున్నావు? ఏదో ప్రార్థించాలి కదా అనే ప్రార్థన, లేకపోతే దేవునితో వ్యక్తిగత సంబంధం కావాలనే ప్రార్థన? నీ ప్రార్థన ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితిలో ఉంది? దైవజనుడిగా చెప్తున్న మాట, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్తున్న మాట, ఇది మొదలుకొని నీలో ప్రార్థన పెరగాలి. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని యందు భయభక్తులు నువ్వు కలిగి ఉన్నావంటే అర్థం దేర్ ఇస్ అ సైన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అక్కడ కనబడాలి ప్రార్థన. దానియేలు గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, అతన్ని ఏదో ఒక తప్పులో కనిపెట్టాలని శత్రువులు కనిపెడతా ఉంటే అతడట మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తూ తమ దేవుణ్ణి ప్రతిమలాడుకోవటం చూశారట. వాట్ ఎ వండర్ఫుల్ మోమెంట్స్. శత్రువులు ఎలా చూశారు? మందు షాపుల దగ్గర చూశారా? లోక స్నేహాల్లో ఉన్నప్పుడు చూశారా? అట్లా చూశారు దానియేలు. ప్రార్థిస్తున్నాం, ఇలా మనం ప్రార్థించగలిగితే ఎంతో బాగుంటుందండి. నిజంగా మనకు భయభక్తులు కలిగి ఉన్నాం అని నిజంగా మనం చెప్పుకోగలిగితే మనలో ఈ ప్రార్థన అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉండాలి. నాకు టైం లేదండి అనొద్దు. ఒకవేళ నీకు ఆస్తి పోతే ఇంకొకసారి సంపాదించుకోవచ్చు, లేకపోతే అసలు సంపాదించుకోకపోయినా నీకు పరలోకం ఉంది. ప్రార్థించడానికి టైం లేదండి అన్నవాడు పరలోకం పోడు. ఈ మొదటి నెల, ఈ మొదటి శుద్ధీకరణ కొడుకులో నీ గుండెలో నాటబడాలి అక్షరాలు, దేవుని చేతితో వ్రాయబడాలని కోరుకుంటున్న మాట ఏంటంటే, ప్రార్థన నీ లైఫ్ స్టైల్గా మార్చబడునుగాక. స్తోత్రం చెప్పండి. నా తల్లి ప్రార్థన చేసిందండి అని నీ కుమారుడు చెప్పగలిగితే, మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు అని నీ కుమారుడు కుమార్తె చెప్పగలిగితే, ఏమి ప్రార్థనా పరురాలు అన్ని తోటి విశ్వాసి చెప్పగలిగితే, అంతకంటే ముఖ్యంగా మనుషులు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, దేవుని యందు నీకు ఉన్నటువంటి అనుబంధం గనక నీకే అర్థమైతే ఆ ధైర్యం నీకుంటే ఇది మరీ ముఖ్యం. మనుషులు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, నిన్ను చూడొచ్చు చూడకపోవచ్చు. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన అంటున్న మాట ఏంటంటే, యేసు క్రీస్తు నందు మేము సేవించుచున్న దేవుడే మాకు సాక్షి. దేనికట? మేము ప్రార్థిస్తున్నాం. పౌలు ఏం చెప్తున్నాడు చెప్పండి? మా ప్రార్థనకు దేవుడే సాక్షి. ఈరోజు మన ప్రార్థనకి దేవుడు సాక్ష.
ఆయన మన మాటలు వింటున్నాడా, మన ప్రార్థన ఆలకిస్తున్నాడా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చూస్తున్నాడా? దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఈ స్థలంలో చేయబడు ప్రార్థన పైన కను దృష్టి నిలుచును. స్తోత్రం చెప్పండి. నీకు ఎన్ని కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, ఇంటికి పోయి తిరగటం కంటే, వాళ్ళకి ఇలా చెప్పుకోవడం కంటే, దేవుని మందిరానికి రా, ఏడువు, కన్నీళ్ళు విడువు, ప్రార్థన చేయి, ఆయన పాదాలు పట్టుకో. నిశ్చయంగా దేవుడు నేను ఒక నూతన సృష్టిగా మార్చబోతాడు. నీ జీవితం నూతనమైపోయింది, పావనమైపోయింది, పరిశుద్ధ పరచబడుతున్న ఒక నూతనమైన కోణంలో నడిపించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని పేరు పెట్టబడిన జనులు అంటే అర్థం ఏంటో తెలుసా? తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నీకు ప్రార్థన కంటే ఏది ఎక్కువైపోతున్నా, నువ్వు గర్విష్టం అయిపోతున్నావు అనేది జాగ్రత్త. వ్యాపారమా, వ్యవసాయమా, సొంత పని కావచ్చు, ఇంకేదో కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇల్లు కావచ్చు, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, వితౌట్ ప్రేయర్ యువర్ జీరో. ప్రార్థన లేని జీవితం సొన్న, శూన్యం, పనికి రానిది, నిష్ప్రయోజనమైనది, చెత్త. అందరూ మోకరిద్దాం. ప్రభువా, నీ పేరు పెట్టబడిన జనులంగా ఇది మొదలుకొని మేము ప్రార్థన చేస్తాం.